ఈ నెల 10వ తారీఖు జరిగే బక్రీద్ పండుగ సందర్భంగా శనివారం గూడూరు ఒకటవపట్నం పోలీస్ స్టేషన్లో గూడూరు డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి సిఐఎస్ఐలతో కలిసి ముస్లిం మత పెద్దలతో శాంతి కమిటీతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బక్రీద్ పండుగ త్యాగాలకు సూచన అని ఈ పండుగను పరస్పర సహకరించుకుంటూ స్నేహభావం చేసుకోవాలని బక్రీద్ పండుగను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని మత పెద్దలకు సూచించారు. గోవధ నిషేధం అమల్లో ఉందని ఆయన తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ శ్రీనివాసరెడ్డి, పట్టణ సిఐ నాగేశ్వరమ్మ, ఎస్ఐలు గోపాల్, తిరుపతయ్య, పోలీసుల సిబ్బంది, ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఒకవేళ తప్పితే మేము మాకు ఏదైనా ఫిర్యాదు వస్తే మేము వస్తాము, మేము నమోదు చేయడం జరుగుతుంది. మీరు కూడా మీ దృష్టికి వస్తే మీరు పోయి మీ పిల్లలు పోయి మీరు మీ చట్టాన్ని తెచ్చుకోకుండా మా నోటీసు తీసుకొస్తే మేము ఫెసిలిటీస్ పెట్టాము, మేము పోతాము. చట్ట మేరకు ఏ నిబంధన ఉంటే, ఏ సెక్షన్ ఉంటే అది చేస్తాం. గూడూరు పట్టణ ప్రజలందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రేపు జరగబోయే బక్రీద్ గురించి గూడూరు పట్టణంలో మన ముస్లిం సోదరులు, తర్వాత విహెచ్పి మరియు ఎల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఈ పీస్ కమిటీ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. రేపు పండగ ప్రశాంత వాతావరణంలో జరగాలని, మాకు ప్రభుత్వ నుంచి కానీ మా అధికారుల నుంచి కానీ ఏవైతే ఆదేశాలు ఉన్నాయో, తర్వాత ఈ గోవధ నిషేధ చట్టం గురించి కూడా వాళ్లకు తెలియజేయడం జరిగింది. వారు కూడా గోవధ రేపు జరగకుండా చూస్తామన్నారు. వాటి గురించి అందరికీ కూడా సెన్సిటేట్ చేసి ఒక ప్రశాంత వాతావరణంలో పండగ జరుపుకునేలాగున రెండు పక్షాల వారిని పిలిపించి వారితో చర్చలు జరిపి, ఏదైనా సమస్య గూడూరు పట్టణంలో ఇక్కడ బయట ఎక్కడైనా ఏదైనా జరిగినా కానీ కూడా ఏ సమస్య వచ్చినా మతపరంగా ఒక పీస్ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అది మేమందరం కూర్చొని దానిని సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. ఎవరైనా సరే చట్టాన్ని వారి చేతులకి తీసుకునే ప్రయత్నం చేసినా, చట్టము రూలు వయలేట్ చేసినా వారికి చట్టం మేరకు మేము చర్యలు తీసుకోవటం జరుగుతుంది. ముఖ్యంగా యువకులు ఈ సోషల్ మీడియాలో రూమర్స్ ఏవేవో వస్తూ ఉంటాయి ఇటువంటి పండుగలప్పుడు, ఆ రూమర్స్ను దయచేసి ఎవరూ నమ్మొద్దండి. రూమర్స్ ఎవరైతే స్ప్రెడ్ చేశారో ముఖ్యంగా వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టం మేరకు చర్య తీసుకోవడం జరుగుతుంది. ఆ గ్రూప్లో ఎక్కడి నుండి వచ్చిందో, ఎవరు దాన్ని స్ప్రెడ్ చేశారో, దాని వ్యాప్తి ఎవరు కారకులో కూడా మేము కనుక్కోవడం జరుగుతుంది. కాబట్టి అటువంటి వారికి కూడా మేము వార్నింగ్ ఇస్తున్నాం. మత విద్వేషాలు దృష్టికొట్టే ఏ పోస్టులు కూడా పెట్టినా వాటిపై కఠిన చర్యలు ఉంటాయి, లోతుగా దర్యాప్తు చేస్తాం. వారిని ఖచ్చితంగా చట్టానికి పట్టించి శిక్షిస్తామని కూడా వారిని హెచ్చరిస్తున్నాం. మేము ఇక్కడే కాదు, మన సబ్ డివిజన్ పరిధిలో ఉన్న 17 పోలీస్ స్టేషన్లలో కూడా, అన్ని పట్టణాలలో కూడా ఈ పీస్ కమిటీ మీటింగ్లు చేస్తూ ఉన్నాం. ప్రతి ఈద్గా దగ్గర, ఆ ట్రాఫిక్ పాయింట్స్ దగ్గర, అన్ని చోట్ల అంటే నైట్ కూడా టీమ్స్ తిరుగుతూ ఉన్నాయి. కాబట్టి పండగను ప్రశాంతంగా జరిగే దానికి అన్ని విధాలా మేము సంసిద్ధులుగా ఉన్నాం. మా బందోబస్తు ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఉండడం జరుగుతుంది. ఇది రేపు ఎల్లుండి ఒక 3 రోజులు కూడా కంటిన్యూ చేయటం జరుగుతుంది. కాబట్టి పట్టణ ప్రజలంతా మన పోలీసులకు సహకరిస్తారని, బక్రీద్ను ప్రశాంత వాతావరణంలో జరిపించడానికి మాకు సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.